శ్రీలంక నుంచి దుబాయ్ వెళ్ళిపోయినా మన క్రికెటర్ సంజు శాంసన్. ఇంతకీ సంజు శాంసన్కి ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది సంజు శాంసన్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆసియా కప్లో భాగంగా రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన సంజు శాంసన్ని తాజాగా భారత్ మేనేజ్మెంట్ విడుదల చేసింది. టోర్నీ సోహపూర్ దశకు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. రాహుల్కు బ్యాకప్గా సంజును ఎంపిక చేసిన సంగతి తెలిసింది. అయితే రాహుల్ గాయం కారణంగా లీగ్లోని 92 మ్యాచ్లు ఆడలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో శాంసన్ అవసరం లేదని భావించి స్వదేశానికి పంపించారు. అయితే రాహుల్ స్వదేశానికి వెళ్లకుండా దుబాయ్ వెళ్ళడం గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలే రిజర్వ్ ప్లేయర్గా సెలెక్ట్ చేసిన సంజుని తీవ్ర అన్యాయం చేయడంతో పాటు తాజాగా జట్టులో నుంచి విడుదల చేసి పెద్ద షాక్ ఇచ్చింది యాజమాన్యం. దీంతో ప్రస్తుతం సంజు శ్రీలంక నుంచి స్వదేశానికి కాకుండా అట్నుంచి అట్టే దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ సరదాగా గడుపుతున్న ఫోటో వైరల్గా మారింది. ట్రెండీ లుక్లతో శాంసన్ చాలా స్టైలిష్గా కనిపించారు. కొన్ని నెలల క్రితం ఈ కేరళ బ్యాటర్ వేరే దేశాలతో ఆడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తనకు దేశం కంటే ఏది ముఖ్యం కాదని తేల్చెప్పేశాడు. టాలెంట్ ఉన్న జట్లు ఇప్పటికే చోటు దక్కించుకోలేకపోతున్న శాంసన్ నిజంగా దురదృష్టవంతుడు. సో ఫ్రెండ్స్, ఇది వెల్క్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సంజీవ్ నెక్స్ట్ ఇండియా టీంలోకి వస్తారు లేదో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.